హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన మాటలు. ఈరోజు నేను ఈ దుర్గం చెరువు హైదరాబాద్లో ఉండే లేక్ ఫ్రంట్, అంటే ఇదొక గార్డెన్ అన్నమాట, ఆ గార్డెన్ చిత్రాలను చూపిస్తాను. సో మేము ఒక రెండు సార్లు ఇక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. చాలా బాగుంది. అందరు కలిసి ఫ్యామిలీతో పాటు వెళ్ళి హైదరాబాద్లోనే ఈ నార్బిట్ మాల్ వెనక అనమాట, చాలా బాగుంటుంది. అందరు వెళ్ళి దీన్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చాలా కాస్ట్లీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి చూస్తున్నారు కదా మీరు, ఈ ఫైకస్ ప్లాంట్స్ అనమాట. ఇవి చూడండి, 45 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్. ఇది బ్రైడెడ్ రూట్స్ ఉండే ఫైకస్ ప్లాంట్ అనమాట. ఇది ఈ విధంగా దీన్ని చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా కాస్ట్లీ కూడాను ఈ ప్లాంట్స్. వీటిని మనము ఈ గార్డెన్ను వెళ్ళబోయే ముందు బయటే ఓపెన్గానే 4 ఇట్లాంటి ట్రీస్ని ప్లాంట్ చేయడం జరిగిందనమాట. ఇది అసలు అద్భుతం. నిజంగా ఏ గార్డెన్లో కూడాను ఇలాంటి ప్లాంట్స్ మనకు కనిపించవు. వీటిని ఈ విధంగా ఈ డిజైన్ వచ్చేలాగా చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో ఆ విధంగా చేసిన తర్వాత వైర్స్ని ఉపయోగించి దీన్ని మెల్లమెల్లగా వాటి బ్రాంచెస్ని వంచుతూ ఇలాగా మనకు ఈ ఒక నెట్టెడ్ డిజైన్ లాగా కనిపిస్తుంది కదా, ఈ విధంగా చేయడం అనేది చాలా కష్టమైన పని అనమాట. సో ఈ విధంగా చేసిన ప్లాంట్స్ ఇక్కడ ఎంట్రెన్స్లోనే ఒక 4 పెద్ద ట్రీస్ను ప్లాంట్ చేయడం జరిగిందనమాట. ఇది నిజంగా అద్భుతం అసలు. సో ఇవి మనం కొనాలంటే కూడా చాలా కాస్ట్లీ అనమాట. బోన్సాయి ప్లాంట్స్ వేరు, ఈ ప్లాంట్స్ వేరు అనమాట. సో ఇది మనం బయట నుంచి కూడాను మనం చూడొచ్చు. నిజంగా మన హైదరాబాద్కు ఒక పెద్ద గర్వపడే గార్డెన్గా ఇది మనం చెప్పుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది ఇది, ఇంత కాస్ట్లీ ప్లాంట్స్ని ఇక్కడ ప్లాంట్ చేయడము. దీని తర్వాత చూడండి, దగ్గర నుంచి చూడండి ఎలాగా వీటిలో డిజైన్స్ వచ్చేలాగా వీటిని ఇచ్చేసారో. దీన్ని ఎంత కాలం పడుతుందంటే వీటిని ఇలా చేయడం కోసము ఈ బ్రాంచెస్ని తీసుకొచ్చి ఇలా మోల్డ్ చేస్తారనమాట. అంటే ఈ ట్రీ వయస్సు 45 ఇయర్స్ అనమాట. సో ఈ బ్రాంచెస్ని తీసుకొచ్చి ఇలా ప్లాంట్స్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇవి చూస్తే మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక లోపలికి వెళ్తే ఇలా గార్డెన్ లోపల రాక్స్ ఉన్నాయి, వాటన్నిటిని కొన్నిటిని తొలగించి ఇలా దారిలాగా చేశారు. ఇది నైట్ టైం అనమాట మనం చూస్తున్నా ఇవి. సో ఈ ప్లాంట్స్ అన్ని 2 డేస్ మేము వరుసగా, అంటే ఒక శనివారం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక సాటర్డే అలా వెళ్ళామన్నమాట. సో ఇవి అంటే అసలు మొత్తం చూడడానికి చాలా టైం పడుతుంది గార్డెన్ అంతా కూడాను. పిల్లలతో మనం వెళ్తే బాగా దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా ఇవన్నీ కూడాను, అందరు కూడాను చాలా వరకు ఈ ట్రీస్ దగ్గరే వచ్చి ఫొటోస్ తీసుకుంటూ ఉంటారన్నమాట. నిజానికి చాలా రేర్ కదా ఇలాంటివి. సో అందుకోసం అనేసి ఇక్కడికి వచ్చి అందరు కూడాను చాలా రష్ ఉంటుందన్నమాట. తర్వాత మనము నామినల్ టికెట్ ఉందన్నమాట, అది తీసుకొని లోపలికి వెళ్ళాలి. లోపల కూడా చూడండి ఈ ప్లాంట్, దీన్ని ఎలా వీళ్ళు కట్ చేసి ఒక స్పైరల్ లాగా పెంచడం జరిగింది. చూస్తున్నారు కదా ఇలాంటివి 2-3 ఉన్నాయన్నమాట ఫ్రంట్ సైడ్లోనే. తర్వాత చుట్టూ కూడాను ఇలా చాలా శిల్పాలు కూడా పెట్టడం జరిగింది. సో ఇది అందరు కూడాను చాలా బాగా మనము ఎంజాయ్ చేయొచ్చు. కరోనా పీరియడ్ కాబట్టి అంత రష్ ఎక్కువగా లేదు, చాలా తక్కువ మందే ఉన్నారు. దుర్గం చెరువు మీద బ్రిడ్జ్ కూడాను ఇక్కడి నుంచి కనిపిస్తుంది అన్నమాట. బ్రిడ్జ్కు వెళ్ళబోయే ముందు మనము లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఈ గార్డెన్ ఉంటుందన్నమాట.
ఒక మూలకు ఉంటుంది. చాలామందికి అంత బాగా తెలుసో లేదో అని నాకు అనుమానం. ఎందుకంటే అంత ఎక్కువగా బహుశా కరోనా అని కూడాను ఎక్కువ రష్ లేదేమో, కానీ చూడ్డానికి మాత్రం ఇది చాలా బాగుందన్నమాట. సో ఈ ట్రీ రాక్ ట్రీ లాగా 600 ఇయర్స్ ఓల్డ్. దీన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్లాంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఈ చేతి చుట్టూ ఉండేది ఇది చూడండి, 45 ఇయర్స్ ఓల్డ్. ఇది తైవాన్. తర్వాత లోపల ఈ విధంగా ఉంది ఇది. ఒక పెద్ద రాక్ని ఇలా ఫోటో ఫ్రేమ్ లాగా కట్ చేశారనమాట. ఇది అలా కనిపిస్తుంది, ఇది రాక్ అసలు పల్చటి ఇదనమాట, దాన్ని అలా కట్ చేశారు. ఈ వెనక లేక్ ఫ్రేమ్లో కూర్చున్నట్టు ఉంటుందని అక్కడ కూడా చాలామంది ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారనమాట. ఇదొక చిన్న ఇలాంటి బీడెడ్ గ్రాఫ్టింగ్ ప్లాంట్ అనమాట. తర్వాత ఇలా ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనకు ఈ నీళ్లు కనిపిస్తున్నాయి కదా, వాటి మీద మనకు కనిపించేది దుర్గం చెరువు బ్రిడ్జ్ అనమాట. అది మేము లోపలికి కొంత దూరం మాత్రమే వెళ్ళాము, చిన్నపిల్లలు ఉన్నారు అనేసి. కానీ ఇంకొకసారి వీడియో చేస్తాను. ఇంకా బాగా లోపలికి వెళితే అక్కడ ఓపెన్ జిమ్ ఉంది, తర్వాత పిల్లల ప్లే ఏరియా ఉంది, పెద్ద చెస్ బోర్డ్స్ ఉన్నాయి, అది కూడాను చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు. ఇంకొకసారి ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను అది. బోటింగ్ కూడా ఉంది లోపల. ఇంతవరకే వెళ్ళామన్నమాట, తర్వాత ఇంకా లోపలికి మేము వెళ్ళలేదు. నీళ్ళు అంత క్లీన్గా లేవు, ఇంకా క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది లేక్. ఈ లేక్కి కొంచెం వాసన కూడా వస్తూ నిన్నాయి అన్నమాట. సో క్లీన్ చేసేస్తే మాత్రము బోటింగ్ అందరు కూడాను బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు ఆ రోజు, కొంచెం ఈవినింగ్ వరకు ఉంటే అప్పుడు ఆన్ అవుతాయి అన్నమాట. చూడండి ఎంత అద్భుతమైన దృశ్యం ఇది. ఎక్కడెక్కడో హైదరాబాద్ వదిలి బయట చూడాల్సిన దృశ్యాలు ఉన్నాయని పోవాల్సిన అవసరమే లేదు. మన హైదరాబాద్లో చూడదగ్గ గార్డెన్స్ చాలా ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి అన్నమాట. ఇంకా అంత బాగా బయట స్టాల్స్ అవి ఇవి ఏం లేవు, బహుశా కరోనా అని కావాలి. లోపల కూడాను నీట్గా ఉంది చూడండి, లైట్స్ ఆన్ అయిపోయినప్పుడు ఇలా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ అందరు కూడాను వీలైతే తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది చూడడానికి కూడాను. తర్వాత చాలా హాయిగా ఉంటుంది. ఇంకా ప్లే ఏరియా కూడా ఉంది, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, మొదటిసారి నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఇది దుర్గం చెరువు బ్రిడ్జ్ అన్నమాట. బ్రిడ్జ్ వెనకంతా కూడాను కొండలు తవ్వి చేశారు కదా,
ఆ దృశ్యం ఇది. థ్యాంక్ యూ.